ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు క్రూర గ్రహం, ప్రతికూల ప్రభావాన్ని అధికంగా కలిగించేటప్పుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా కుజుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేసుకోవడానికి 12 రాసుల వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శ్రీ అభయ ఆంజనేయ స్వామి స్వరూప విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి చాలా విశేషమైనటువంటి రోజు, సర్వజయాన్ని కలిగిస్తుంది చేపట్టినటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పూజా జపం, కందుల దానం, శ్రీ ఆంజనేయ స్వామి, అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, మహాకాళి ఇత్యాది దేవతల యొక్క ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగించి కుజుడి ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల ప్రభావాన్ని దూరం చేస్తుంది, రుణ బాధల్ని దూరం చేస్తుంది, మానసిక ఒత్తిడిని, మనోవ్యాధిని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, శని యొక్క యుతి ఉంది. ఇది ఆకస్మిక ప్రతికూలతని, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ ఆకస్మిక ప్రతికూలత దుఃఖాన్ని దూరం చేసుకోవడానికి గణపతి హోమం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం వంటివి ఉపకరిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. హనుమంత్వాం నభశ్యామో రుద్రరూపిణమీశ్వరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయనైర్యుతం సూర్యకోటి ప్రతీకాశం కపివక్త్రం సుతేజసం దంష్ట్రాకరాలవదనం భృకుటీకుటిలక్షణం ఆస్యైకదక్షిణం వక్త్రం నారసింహం మహాద్యుతిం అతి ఉగ్రతేజో వపుషం. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క స్మరణ, అభిషేకాది పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం, శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం, ఇహ పరదాయక శ్రీ గురు చరణం, ఇహ పరదాయక శ్రీ గురు చరణం, ఈప్సితదాయక భవభయహరణం, ఈప్సితదాయక భవభయహరణం, శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం. శ్రీ అభయ ఆంజనేయ స్వామి స్వరూప విశిష్టత ఏమిటో ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ఆంజనేయుడు భక్త సులభుడు, శ్రీరామ కార్యాన్ని జయప్రదం చేసినటువంటి సేవాపరాయణుడు, సీతాశోక నివారకుడు, లక్ష్మణ ప్రాణదాత, శ్రీరామాయణం అనే రత్నహారానికి ఆంజనేయుడు మణిపూస. ఎక్కడ హనుమంత్ స్మరణ ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. రామాయణ గాథలో సుందరకాండకు ఎంతో వైశిష్ట్యం ఉంది. ఆ సుందరకాండ అంత సుందర హనుమంతుని యొక్క వైభవం వర్ణితమై ఉంటుంది. వివిధ సందర్భాలకు అనుగుణంగా ఆంజనేయుడి పలు మూర్తిమత్వం వ్యక్తమైంది. ఆ స్వరూపాలలో అభయ ఆంజనేయ స్వరూపం విశిష్టమైనది. అభయం, ఆనందం, ఆంజనేయ స్వామి కృప వల్ల లభిస్తాయి. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయం, జాగృతి, వాక్శక్తి, ఆరోగ్యం వంటివి అభయ ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మాత్రమే చేకూరుతాయి. కుడి చేయిని అభయహస్తంగా ప్రకటిస్తూ గదాయుధాల్ని చెంతనే ఉంచుకుని స్థానిక భంగిమలో అభయ ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. శ్రీ అభయానంద ప్రదాయకం ఆంజనేయం నమామ్యహం ఈ మంత్రాన్ని నిత్యం స్మరించడం ద్వారా జీవన గమనం అభయానందమయమవుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత రూపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ ఆందోళన తగ్గుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అవరోధాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మందత్వం పెరుగుతుంది. క్రమశిక్షణ లోపిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని మహిళలు ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాలని ఈ రోజు మీకు కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో వ్యయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంహిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. అయినప్పటికీ వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకు పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు వృషభ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడిన కార్యాచరణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. మహిళలు గృహోపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వరకు పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత ప్రయోజనకరం. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విభేదాలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. శత్రు భీతి పోతుంది. శత్రువులు మిత్రులవుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందగలుగుతారు. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వారికి చేకూరుతుంది. నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు గృహపరంగా మహిళలకు కొనసాగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక పుష్టి చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. పోటీ తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, శుభవార్తలు వింటారు। ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత ప్రయోజనకరం, ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు। మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి। విశేష పరిజ్ఞతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు। విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం। ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అకారణ చిరాకుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కొనసాగుతుంది। చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మనోభీతి పెరుగుతుంది, అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు। ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మాత్రం కొనసాగుతుంది। గృహ ఉపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు। ఆకస్మిక అనుకూల పరిస్థితులు ఆర్థికంగా లేకపోలేదు। నూతన కార్యక్రమాలు కార్యాలు పారిశ్రామిక రంగం వారిని మొదట వేధించినప్పటికీ తర్వాత అనుకూలతను కలిగిస్తాయి। వ్యాపార రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్లో విఘ్నాలు కొనసాగుతాయి। మహిళలకు గట్టి ప్రయత్నాల ద్వారా గృహోపయోగ కార్యక్రమాల్లో శుభకార్య ప్రయత్నాల్లో విజయాలు సాధ్యపడతాయి। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6। ఈరోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది। ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం, ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి। మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది। సందిగ్ధ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి। వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం। ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత తగ్గుతుంది। చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చూస్తారు। ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి। ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి। విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి। ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి, వ్యయాన్ని నియంత్రించలేకపోతారు, ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి। వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావాన్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోలేకపోతారు। వ్యాపార రంగం వారికి ఆర్థిక చింతన పెరుగుతుంది। మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి, ఆర్థిక విషయాల్లో మానసిక భీతి పెరుగుతుంది। కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించలేకపోతారు, ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5। ఈ రోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది। తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం, ప్రమాదాన్ని దూరం చేస్తాయి। మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి। అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది। రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం। ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, సంభాషణలు రుచిస్తాయి। స్థిరాస్తి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు సాధించగలుగుతారు। మిత్రుల ద్వారా ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి। విదేశీ సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి। విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి లాభిస్తాయి। మానసిక ఆందోళన తగ్గుతుంది, మానసిక ధైర్యం పెరుగుతుంది। చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఆర్థికంగా వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది। ఆశాజనకమైనటువంటి వాతావరణం పారిశ్రామిక రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది। ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2। ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది। తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత విజయాలు కలిగిస్తాయి। మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, ఆనందం లభిస్తుంది। దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం। ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు మానసికంగా కొనసాగుతాయి। ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి। నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది। ప్రతిబంధకాలని ఒక్కొక్కటిగా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు। సమయస్ఫూర్తి అన్ని రంగాల వరకు తప్పనిసరి, ఓర్పు సహనం వంటివి తప్పనిసరి। కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది। నూతన కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమవుతాయి। మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో విఘ్నాన్ని చూస్తారు। శుభ ప్రయత్నాల్లో ఆటంకాలని కూడా చూస్తారు। కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి। వృత్తిపరమైనటువంటి విభేదాలు కూడా తలెత్తుతాయి। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9। ఈ రోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి। ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం। ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి। మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి। మనోవ్యాధులు దూరమవుతాయి। ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి। ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి। ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు లేకపోలేదు। వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి। పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి। గృహ కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి। ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ పారిశ్రామిక రంగం వారు నెట్టుకురాగలుగుతారు। వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో లోపాలు వ్యాపార రంగం వారికి వెలుగులోకి వస్తాయి। విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి। క్రమశిక్షణ ద్వారా మహిళలకు గృహ ఉపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది। కార్యక్రమ నిర్వహణలో న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం కొనసాగుతుంది। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3। ఈ రోజు ధనుసు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు దగ్గరవుతాయి। ఈశాన్య దిక్కు ప్రయాణాలు ప్రమాదాన్ని దూరం చేసి ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి। మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది। ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు। వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి। ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు। రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి। మానసిక ధైర్యం కొనసాగుతుంది। స్థిరాశి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి। వాహన విషయాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి। ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగవుతుంది। కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి। చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి। రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి। స్వతంత్ర నిర్ణయాలు మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి। విద్యార్థులకు విద్యాపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది। విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1। ఈ రోజు మకర రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది। ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక ప్రయోజనాలు ఈ రోజు మీకు కలిగిస్తాయి। మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి। కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం। ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది। ధైర్యంతో కూడిన కార్యక్రమాల్ని ఒక్కొక్కటిగా చేపట్టగలుగుతారు। ఆకస్మిక లాభాలు తద్వారా ఆర్థిక విజయాలు మానసిక ప్రశాంతతను పెంచుతాయి। అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది। ప్రత్యర్థులు బలహీనపడతారు। వ్యాపార రంగం వారికి ఆర్థిక విధానాలు కలిసి వస్తాయి। అనుకూల పరిస్థితులు సినీ రంగం వారికి లాభిస్తాయి। చేపట్టినటువంటి కార్యక్రమాల్లో న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది। అభివృద్ధి కార్యక్రమాల్ని వైద్య వృత్తి వారు వెంటనే చేపట్టగలుగుతారు। పేరు ప్రఖ్యాతులు కళారంగం వారికి లాభిస్తాయి। చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం సినీ రంగం వారికి కొనసాగుతుంది। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6। ఈ రోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది। శుభవార్తలు వింటారు। ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత ప్రయోజనకరం। ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది। మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంతోష వార్తలు వింటారు। రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి। ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం। ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు। సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి। విభేదాలని అనుకూలంగా మరల్చుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది। వేగవంతమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు కూడా ప్రాప్తిస్తాయి। గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి। వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూల పరిస్థితులు సానుకూల వ్యవహారాలు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి। మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది। చేపట్టినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి। వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం। చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి। ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3। ఈ రోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది। సంతోష వార్తలు వింటారు। ఈశాన్య దిక్కు ప్రయాణాలు अत्यंत प्रयोजनकरं। मंगलवार संदर्भंगा मीन राशि वारु श्री सुब्रह्मण्य स्वामिनी कनकांबरालतो भक्ति श्रद्धलतो पूजिंचडं द्वारा स्थिरास्ति विषयालु कलिसि वस्तायि। आंदोलन परिस्थितुलु कनुमरुगुतायि। गृह कार्यालु कार्यक्रमालु ई रोजु मीकु अनुकूलं। ई रोजु जयवारं लेदा मंगलवारं ई सायंत्रं संध्या समयंलो श्री आंजनेय स्वामी యొక్క దర్శనం, పూజాది అభిషేకాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతాయి। మానసిక భీతి పోతుంది। చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది। జీవితంలో ఏర్పడేటువంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి। శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం। సహజసిద్ధంగా ఏదైనా సరే వ్యాపారం ప్రారంభించేటప్పుడు గృహ యజమాని 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది। కారణం ఏంటంటే పెట్టుబడి పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచన చేయకపోయినట్లయితే భవిష్యత్తులో మానసిక అశాంతికి గురి కావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి। అనుభవం ఉండాలి। ఏదైనా వ్యాపారం చేయాలంటే అనుభవం ఉన్నటువంటి వారితో కలిసి వ్యాపారం చేస్తున్నాం కదా అనేటువంటి భరోసాతో ముందుగానే పెట్టుబడి పెట్టి దిగుదాం అనేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవటం అంత మంచిది కాదు। అది గృహంలో అందరికీ కూడాను కించిత్తు ఆవేదననే కలిగిస్తుంది కదా మరి। అందుకే ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని గృహబల రీత్యా కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి। వ్యాపారం కానివ్వండి, షేర్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, లేదా దీర్ఘకాలిక ఆదాయ మార్గాల్లో పెట్టుబడి పెట్టే ముందు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని మల్లె పువ్వులతో పూజించాలి। అన్నిటికీ మూలం లక్ష్మీయే కదండి। ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే కదా ఏదైనా సాధించేది। కేవలం లక్ష్మి అంటే డబ్బే కాదండి, అన్నిటినీ కూడా ప్రసాదిస్తుంది। ఆమె మనసుకి కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని ఇస్తుంది, ఆలోచనాశల్ని పెంపొందింపచేస్తుంది కదా। అందుచేత లక్ష్మీదేవిని మల్లెపూలతో పూజ చేసి క్షీరాన్నం ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి। శుక్రవారం నాడు చేసి తీరాలి। అలా చేసి తీరిన తర్వాతనే పెట్టుబడి పెట్టిన తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చిన రోజు అష్టమి, ద్వాదశి, చతుర్దశి తిథుల్లో ఆంజనేయ స్వామి వారిని కనకాంబరాలతో ఆరెంజ్ కలర్ గులాబీలతో పూజ చేయాలి। ఇలా గనక చేసినట్లయితే మీ పెట్టుబడికి భద్రత ఉండటంతో పాటు లాభాల్ని కూడాను మీరు పొందటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది। చాలామందికి విదేశాల్లో సంపాదించుకు రావాలనే తపన ఉంటుంది, లేకపోతే విదేశాలకు వెళ్ళి చదువుకొని బాగా రావాలి, అక్కడే సంపాదించుకొని తిరిగి రావాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు చాలామంది। ఇలా విదేశీ ప్రయాణానికి ఆటంకాలు కనుక ఏర్పడుతూ ఉన్నట్లయితే శనివారం పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ధనిష్ట నక్షత్రాలతో కూడి ఉన్నప్పుడు కానీ, లేక అష్టమి, ద్వాదశి, చతుర్దశి తిథుల్లో కానీ సరస్వతీదేవి చిత్రపటానికి వివిధ వర్ణాల పుష్పాలతో అర్చన చేసి గోమాతకు మేత తినిపించాలి। గోవు కనుక మేత పెట్టినట్లయితే సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత, గోమాత యొక్క అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది। ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మీ విదేశీ ప్రయాణానికి భావన చేసినందుకు త్వరలో ఆ ప్రయాణం సఫలీకృతం అవుతుంది, సాకారం అవుతుంది। వెంటనే విదేశాలకు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది। అంతేకాకుండా పడమర దిశలో లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఉంచి అది తూర్పు చూస్తూ ఉండాలి। మీరు కూడా పడమర దిశగా నిలబడి ఆ లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారం చేసి ఎరుపు రంగు పువ్వు ఉంచి విదేశీయాన యొక్క ప్రాప్తిని కలిగించు స్వామి అని చెప్పేసి ధ్యానించండి। తప్పనిసరిగా మీరు అనుకున్న కోరిక లక్ష్మీ నరసింహస్వామి నెరవేరుస్తాడు సుమా అని చెప్పేసి చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు। అలాగే ఐశ్వర్య సిద్ధి కావాలి ప్రతి వాళ్ళకి కూడాను। ధనమూలం ఇదం జగత్ అన్నారు కాబట్టి గురు శనివారాలు ధనిష్ట నక్షత్రం అష్టమి ద్వాదశి పూర్ణిమ తిథులు ఉన్నప్పుడు శివుడిని బంతి చేమంతి పసుపు గులాబీలు ఈ యొక్క పుష్పాలతో పూజ చేసిన తరువాత శనగ గుగ్గిళ్ళు ఆ పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి। అలా నైవేద్యంగా సమర్పించినటువంటి గుగ్గిళ్ళను 10 మందికి పంచాలి। ఈ విధంగా గనక చేసినట్లయితే అఖండ ఐశ్వర్య కీర్తి మీకు లభ్యపడడానికి ఆసుతోషుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపచేస్తాడు సుమా। మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం సెలవు తెలుసుకుందామా మరి। సర్వే జనా సుఖినో భవంతు। శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం। జాతక చక్రంలో కర్కాటకంలో చంద్రుడు అంటే ఆశ్లేష నక్షత్రం కావచ్చు, అలాగే పునర్వసు 4వ పాదం కావచ్చు, పుష్యమి కావచ్చు। చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నవారికి జల సంబంధితమైనటువంటి గుర్తింపు తెలిసే అవకాశాలు చాలా విశేషంగా ఉంటాయి। జలార్గణ శాస్త్రంలో వీరు అనుకోకుండానే దిట్ట అలా ప్రవర్తిస్తారు, సర్వము వీరికి అవగతమవుతుంది। ఇదే వరుసలో వృశ్చిక రాశి మీనరాశి, ఈ రాశుల వారికి కూడా జలార్గణ శాస్త్రం యోగిస్తుంది। జలార్గణ శాస్త్రం అంటే భూమి పొరల లోపల నీటి వసతి ఎక్కడ ఉంది అని గుర్తుపట్టేటటువంటి ఒక శాస్త్రం। వ్యక్తుల జాతక చక్రాలలో చంద్రుడు ఉన్న స్థితి గురువు ఉన్న స్థితిని అనుసరించి ఈ నీటి జాడలు గుర్తించేటటువంటి లక్షణం వారికి అలవడుతుంది। అలాగే సంప్రదాయమైన ఈ జలార్గణ శాస్త్రాన్ని సారస్వత ముని అన్న మహానుభావుడు మనకు తెలియజేశాడు। భూమి లోపల ఎక్కడ నీళ్లున్నాయి అన్న విషయాన్ని ఈనాటి కాలంలో అనేక విధమైన యాంత్రిక ఉపకరణాల సహాయంతో తెలుసుకుని అక్కడ బోర్లు వేసే ప్రయత్నం చేస్తే 500, 600, 1000 ఫీట్ల లోనికి వెళితే కూడా నీళ్లు ఒక్కొక్కసారి రావడం లేదు, నీళ్లు ఉన్నాయి అని మట్టుకు యంత్రం చూపిస్తుంది। ఇలా ఎందుకు జరుగుతోంది, ఎక్కడ ఈ ఇబ్బంది అంటే దీనికి జ్యోతిష శాస్త్రం అద్భుతమైన పరిహారాన్ని సూచిస్తుంది। సారస్వత మహాముని సూచించిన ఆ పరిహార ప్రక్రియలో అంతర్భాగంగా ఎక్కడ మనం బోర్లు వేద్దామనుకుంటున్నామో ఆ ప్రాంత సమీపంలో లేక ఆ ప్రాంతానికి చేరువలో ఏ విధమైన మొక్కలున్నాయి అన్న విషయం గుర్తించాలి। అలాగే ఇండ్లలో బోర్లు వేసుకునే సమయంలో అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఎక్కడైతే బోరు వేద్దామనుకుంటున్నామో ఆ ప్రాంతంలో నల్లవావిలి, ఎర్ర జిల్లేడు, గానుగ, ఇప్ప, తాటి ఈ మొక్కలను నాటి 7 రోజులు, 14 రోజులు, 21 రోజులు సంరక్షించే ప్రయత్నం చేయాలి। అలా కొద్ది రోజుల పాటు ఈ మొక్కలని ఎక్కడైతే బోరు వేద్దామనుకుంటున్నామో ఆ ప్రాంతంలో నాటి సంరక్షణ చేస్తే ఆ మొక్కలు సులభంగా వేళ్ళు ఊనుకున్న పక్షంలో బ్రతికిన పక్షంలో ఆ ప్రాంతంలో తప్పక నీటి వసతి ఉంటుంది అంటూ మనం జలార్గణ శాస్త్రం ద్వారా ఆధునికంగా అనుభవించుకొని చెప్పుకోవచ్చు। సంప్రదాయంలో సారస్వత మహాముని నీటి జాడ ఎలా కనిపెట్టాలి అని చెప్పాడంటే అత్తి, మద్ది, నల్లవావిలి, రేగు, మోదుగ, మారేడు, మామిడి, బ్రహ్మమేడి, తాండ్ర, జువ్వి చెట్లు ఉండేటటువంటి ప్రాంతాలలో అత్యంత సులభంగా నీటి వసతులు ఉంటాయి। ఆ చెట్టుకు 25 మీటర్ల రేడియస్ ప్రాంతంలో నీటి వసతి ఉంటుంది అంటూ సారస్వత మహాముని వారు సెలవిచ్చారు। అయితే ఆధునిక కాలంలో ఈ చెట్లలో అధిక భాగం మనమే లేకుండా చేసుకున్నాం, విశాలమైన ఎడార్ల వల్ల జీవిస్తున్నాం। కాలనీలలో, నగరాలలో ఇలాంటి ఆధునిక ఉపకరణాలు ఉండేటటువంటి సదుపాయాలు ఉండేటటువంటి చోట బోరు వేయాలి అంటే ఈ చెట్లు ఎక్కడ దొరుకుతాయి, వేద్దామా వద్దా అనుమానాలు వస్తాయి। కనుక ఈ విషయాన్ని మనం ఆకళింపు చేసుకొని ఆ ప్రాంతంలో కనీసంగా 21 రోజు నలభై రోజుల పాటు మండలం దీక్ష ఈ మాదిరిగా ఈ చపబడ్డ మొక్కలలో కొన్ని మొక్కలనైనా అక్కడ నాటి కనీసంలో కనీసంగా ఎర్రజిల్లేడు తాండ్ర జువ్వి ఇప్ప ఇలాంటి మొక్కలని నాటి సంరక్షణ చేస్తే అవి వేళ్ళు ఊనుకున్న పక్షంలో త్వరగా ఈ ప్రాంతంలో నీటి వసతి మనకు లభ్యమవుతుంది అంటూ చెప్పాలి। అలాగే నీటి సంరక్షణలో అంతర్భాగంగా పెరడిలో తప్పనిసరిగా కొబ్బరి మొక్కలు పెంచాలి। ఏ ఇంట్లోనైతే పెరటిలో నైరుతి భాగంలో కొబ్బరి మొక్కలు అరటి మొక్కలు ఏపుగా పెంచుకుంటారో అలాంటి వాళ్ళ ఇండ్లలో అఖండమైన ఐశ్వర్యం స్థిరమైన లక్ష్మి వారిని అనుగ్రహిస్తుంది। అఖండమైన ధనరాశి సంపదలు ఆ ఇంట్లో కలకాలం ఉంటాయి। అద్భుతమైన ఆనందంతో ఆ కుటుంబం విలసిల్లుతుంది అని కూడా మనకు జలార్కల శాస్త్రం తెలియజేస్తుంది। ఇంటిలో పెరటి వైపు అన్నప్పుడు ఆ ఇల్లు తూర్పు దిగ్భాగంగా చూసేది అయి ఉండాలి। జ్యోతిష శాస్త్రంలో కుండల ప్రకారంగా మనం గమనించినప్పుడు మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి ఈ రాశుల వారికి తూర్పు దిగ్భాగం బాగా అచ్చొస్తుంది అని కూడా తెలియజేస్తారు। అయితే ఈ క్రమంలో ఇంకా అనేక భిన్న భిన్నమైన మతాలు ఉన్నప్పటికీ ఇల్లు తూర్పు దిక్కుగా ఉన్నది అనుకున్న పక్షంలో మట్టుకు పెరడులో అంటే నైరుతి దిగ్భాగంలో అరటి చెట్టు కొబ్బరి చెట్టు పెంచుకున్న పక్షంలో ఆ ఇంటి యజమానికి అఖండమైన ఐశ్వర్యం అదృష్టం లభిస్తుంది అని కూడా మనకు ఈ శాస్త్రం తెలియజేస్తుంది। ఇంటి పరిసరాలలో వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి వ్యక్తికి ఏ వైపు తలుపు బాగుంటుంది, ఏ వైపు నడక బాగుంటుంది, ఏ వైపు నీరు వినియోగించాలి, ఏ వైపు శయనించాలి ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రమే నిర్ధారణ చేసి చెబుతుంది। ఇంటిలో ఉండే వాళ్ళందరిలో ఇంటి యజమాని అగ్రేసరుడు అవుతాడు। ఇలాంటి వారంతా కూడా పరిహారాలుగా పాటించాలి అని అనుకుంటే ఏ అపార్ట్మెంట్లోనో ఉన్నప్పుడు ఈ మొక్కలన్నీ నాటించడానికి అవకాశాలు లేవు కదా అన్నప్పుడు అలాంటి వాళ్ళంతా కూడా ఈ మొక్కలను విరివిగా సేకరించి దేవాలయాలలో కానీ నీటి వసతి ఉన్న చోట కానీ జలాశయాల సమీపంలో కానీ వీధులలో కానీ నాటి సంరక్షణ చేసే ప్రయత్నం చేయాలి। ప్రత్యేకించి జలాశయాలలో నీటి వసతి స్థిరంగా ఉండి మట్టితో ఆ జలాశయాలు కుంచుకుపోకుండా చుట్టూరా ఉండే విధంగా మర్రి, ప్రబ్బలి, వేప, ఎర్రగోరింట నాటాలి లేదా సంరక్షించి పోషించాలి అంటూ సారస్వత మహాముల వారు జలాశయ సంరక్షణ కూడా ఇలా చేయాలి అంటూ సెలవిచ్చారు। ఆధునిక కాలంలో రాబోయేటటువంటి నీటి ఎద్దడి వేసవి తాపాన్ని తట్టుకునే విధంగా భావితరాల వారికి నీటి వసతిని మనం అందజేసే విధంగా సంరక్షించాలి అంటే ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేటటువంటి పరిహారాలే అవుతాయి। నీటి వసతిని సంరక్షించుకునే మార్గంలో వేసవి తాపాన్ని అరికట్టే విధంగా నీటి చలమలని సంరక్షించుకునే విధానాలలో మొక్కలు పెంపడం ఎంత లాభదాయకమో అలాగే దాహతిని తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే కూడా అంతే పుణ్యబలం మనం సముపార్జించుకోవచ్చు। ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు। మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం। అందరి క్షేమం కోరుతూ శుభమస్తు। రేపు పుబ్బ ఉత్తరా నక్షత్రాలు ఉన్నాయి। రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా కళారంగంలో ఉన్నవాళ్ళు ముఖ్యమైన చర్చలు నిర్వహించడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు। అలాగే ఉద్యోగాల్లో పై అధికారులను కలుసుకొని ప్రమోషన్ల కోసం చేసే సర్వ ప్రయత్నాలకు రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది। రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు అధికార పదవులు పొందడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు। పంచపాదప పుష్పదగ్ధ పరాంబుజద్వయ శోభితం బాలలోచన జాత పావక దగ్ధ మన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖర వాసయే మమ కిం కరిష్యసి వై గమ भूरंभांस्य नलो निलोंबरमहार्नाथो हिमांसु पुमां इत्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्मात् विभो तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये अंटारु। अष्टमूर्ति तत्वंगा भूमिगा निप्पुगा नीरुगा वायुगा आकाशंगा सूर्युडुगा चंद्रुडिगा जीवुडिगा उंडेदी आयने। अंदुके कांचीपुरंलो पृथ्वीलिंगं, जंबुकेश्वरंलो जललिंगं, अरुणाचलंलो अग्निलिंगं, चिदंबरंलो आकाशलिंगं, श्रीकाळहस्तिलो वायुलिंगं, कोणार्कलो सूर्यलिंगं, सीताकुंडंलो चंद्रलिंगं, काठ्मंडूलो यजमानलिंगं। आयन कानिदे उंदी नाकु चेप्पंडि। ఎక్కడ నిలబడి మీరు ఆయనకి దగ్గరగా లేరు అంటారు। అందుకే మూడో కంటికి తెలియకుండా చెయ్యి అంటారు కానీ మూడో కంటి వాడికి తెలియకుండా చెయ్యని ఎవరు అనరు। మూడో కంటికి అంటే నా రెండు కళ్ళకి కాకుండా పక్కవాడి ఒక కన్నుకి కూడా తెలియకుండా చెయ్యాలి। ఎప్పుడు దానం చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు కాదు, దానం చేసినప్పుడు ఎవరికీ తెలియక్కర్లేదు। మూడో కంటికి తెలియకుండా చెయ్యి గుప్తంగా, మూడో కంటి వాడికి తెలియకుండా అసంభవం। వాడు అన్నీ అయి ఉన్నాడు, నీలో జీవుడు కూడా వాడే, ఇంకెలా చేస్తావు? వాడికి తెలియకుండా చేయడం సంభవం కాదు కాబట్టి అన్నీ వాడే, ఆయన కానిదే ఉంది। అది ఎంత అందంగా తీసుకెళ్లారంటే అసలు ఆ కూర్పు అలా వెళ్ళింది। మల్లికార్జున సుప్రభాతాన్ని చదువుతున్నప్పుడు ఎవరు బాగా సంతోషిస్తారని మీరు అనుకుంటున్నారు? భ్రమరాంబ సంతోషిస్తూ ఉంటుంది, ఎందుకో తెలుసా? అన్నిటికన్నా ఆవిడికి అత్యంత ప్రియమైనది ఏదో తెలుసా? భర్తృగుణగానము। అందుకే సరస్వతీదేవి కూడా అమ్మవారి పక్కన కూర్చుని వీణ వాయించి పాట పాడు అంటుందిట, పాట పాడుతూ వీణ వాయిస్తూ ఉంటుందిట సరస్వతీదేవి। అమ్మవారు మహిషాసురమర్దనం చేయలేదా? అరుణాసుర సంహారం చేయలేదా? ఆమె ఎంతోమందికి విద్యాప్రదాత్రి కాదా? ఆమె సంగీత స్వరూపిణి కాదా? కానీ ఆమెని కీర్తించదట। విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే, శివుడి యొక్క వైభవాన్ని కీర్తిస్తుందట, భర్త యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తుంటేట ఆవిడ కళ్ళు ఇలా ఇలా తిప్పుతూ పొంగిపోతుందిట ఆనందంతో। నిజానికి మల్లికార్జునుడి దగ్గర నిలబడి మీరు సుప్రభాతం చదువుతుంటే ఆవిడ పరమానంద పడిపోతూ ఉంటుందిట, అబ్బా అని। నిజానికి శ్రీశైలంలో మల్లికార్జున దేవాలయానికి, భ్రమరాంబ దేవాలయానికి అంత అనుబంధం ఒక దేవాలయంతో ఒక దేవాలయానికి ఉంది। ఇక్కడ జరిగిన సుప్రభాతానికి అక్కడ తల్లి సంతోషిస్తుంది, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చేసిన నమస్కారానికి అమ్మ పట్ల కృతజ్ఞత ఉన్న కొడుకు అని చెప్పి ఆయన సంతోషిస్తాడు। ఆ రెండు దేవాలయాలకి ఉన్న అనుబంధం అంత గొప్పది కాబట్టి విశ్వేశ విశ్వజనసేవిత విశ్వమూర్తే విశ్వంభర త్రిపురభేదన విశ్వయోని ఫాళాక్ష భవ్య గుణ భోగి విభూషణేశ, విభూషణ ఈశ ఆయనో పోని ఏదో ఓ పావుని ఎవడో తప్పకిచ్చాడండి, కుదరక ఆ పావును అలా భరించుకొస్తున్నాను అనలేదు। ఆయన కాళ్ళకి పావులు, చేతులకి పావులు, ముంజేతులకు పావులు, ఆఖరికి చెవులకు కూడా పావులు, నాగేంద్రకుండల చెవులకు కూడా పిల్లపావులు నెట్టు కూర్చుంటాడు। ఎంత ఆనందం అంటే ఇవన్నీ ఏదో పెట్టిలో పెట్టుకుని సైజుల వారీగా ఒక్కొక్కటి తీసి తగల్చుకోవాలి కదా నిజంగాను। మరి ఈ బుట్టలన్నీ పెట్టుకుని రోజు ఇవన్నీ తీసి బుస్సు బుస్సు అంటుంటే మెళ్ళలో వేసి కూర్చుంటే ఆవిడికి మాత్రం ఎంత ఇబ్బందిగా, ఏమిటండి ఈ ఆభరణాలు, ఏమిటి మీరేమిటి, అల్లరేమిటి అందం అంటే అది మీరు తాత్విక విచారణ చెయ్యాలి। పాము మృత్యువునకు సంకేతం, అందరికీ మృత్యు భయం, ఆయన ఒక్కడికి పాము ఆభరణం। ఎందుకంటే ఆయనకి మృత్యుభీతి లేదు, ఆయన మృత్యువుకి అతీతుడు, మృత్యుంజయుడు। అందుకే నిర్మాల్యంతో పూజ, ఎక్కడ కాళేశ్వరుడిగా ఉజ్జయిన్లో ఉన్నప్పుడు ఆయనకి తీసేసిన నిర్మాల్యంతో మళ్ళీ పూజ చేసేస్తారు। ఎందుకని అంటే అసలు యముడు ఎవరి జోలికి వెళ్ళడు అంటే ఒక్క శివుడి జోలికే వెళ్ళడు, మృత్యుభీతి నాకు లేదని చెప్పడానికి సర్పములను ధరిస్తాడు। అసలు లోకంలో ఎవరు ఊహించనటువంటి సర్పములను ధరిస్తాడు। నన్నయ్య గారు భారతం చేస్తూ ఆదిపర్వంలో ఆదిశేషుణ్ణి వర్ణిస్తాడు। బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్రఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యయిన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అంటాడు। అవి అనుగ్రహించగలవా సర్పాలు? తమంత తాము అనుగ్రహించగలవు। అందుకే ఉదంకుడు వాటిని స్తోత్రం చేశాడు, మాకు ప్రసన్నుడయ్యడు అని అడిగాడు। అటువంటి పాములు ఆదిశేషుడు ఒకప్పుడు వచ్చి శివుడు తాండవం చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు చూసి పొంగిపోయారు, బరువెక్కిపోయారు, ఆదిశేషుడు తల్పంగదు స్వామి ఏమిటి ఇలా బరువెక్కిపోతున్నారు ఏమిటి అన్నాడు. ఒరేయ్ నటరాజు తాండవం చూస్తున్నాను రా ప్రదోషంలో, మహానుభావుడు కనకసభలో తాండవం చేస్తున్నాడు రా అన్నాడు. స్వామి నాకు చూడాలనుంది అన్నాడు. వెళ్ళు వెళ్ళి చూడన్నాడు. అంటే ఆయన పత్త పైనుంచి కింద పడ్డాడు. పడ్డప్పుడు ఆయన తల్లిగా అదృష్టం పొందింది. ఆవిడ చేతులు పడితే ఆ దోషిట్లో పడ్డాడు పతంజలి. ఆదిశేషుడు భూమి మీదకి వచ్చి చిదంబరంలో కనకసభకి వెళ్ళాడు. కనకసభకి వెళ్ళి శంకరుడు తాండవం చేస్తున్నాడు. అబ్బా ఏమి తాండవం అని చూస్తున్నాడు. అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ, అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ, సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ, సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.